मॉम्स किचन। రకరకాల పదార్థాలు చేసుకుంటామండి మనం సాయంకాలం చేసుకునేందుకు బియ్యంతో చేసే పప్పు చెక్కలు మా ఊళ్ళల్లో మేము పప్పు చెక్కలనే అంటాము మరి ఇక్కడ ఏమంటారో చెక్కలు అని కొనుక్కుంటూ ఉంటాం అయితే ఈ పల్లీలతోటి చిక్కీ చేస్తాం చూడండి దాని కూడా పప్పు చెక్కలు అనేవాడం చిన్నప్పుడు అయితే బియ్యపిండితో చేసే చెక్కలు రకరకాలుగా చేస్తారు ఆంధ్ర వైపేమో పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేస్ట్ చేసుకుంటాం ఇక్కడ తెలంగాణ వైపు వెల్లుల్లిపాయలు కూడా వేస్తారండి బాగుంటాయి పెద్ద పెద్దవిగా చేస్తారు ఇంతంత చిన్న సైజు గారెల్లాగా కాకుండా పెద్ద పెద్ద అరిసెల్లాగా కూడా చేస్తారు రకరకాలు ఒక్కో ఊళ్ళో ఒక్కో రకంగా మనకి ఏది బాగుంటే ఏది చేతొస్తే అది చేసుకుంటాం అయితే దీనికి కొట్టుపిండి అక్కర్లేదు కదా మనం ఇంట్లో కొట్టక్కర్లా తడపక్కర్లా మరపట్టి ఇచ్చిన బియ్యపిండితోటి సింపుల్గా చేసేసుకోవచ్చు నా మటుకు ఏంటంటే వెన్న చిలికిన రోజున కొంచెం అంత వెన్న ఉంటే చెక్కలు చేసేసుకుందాం అనిపిస్తుంది వెన్న వేస్తే చెక్కలు చాలా బాగా వస్తాయండి అది అలాంటి పద్ధతి అలవాటు అయి ఉందన్నమాట ట్రై చేసి చూద్దాం దీనికి ఒక ఓల్డ్ మెథడ్ ఒకటి ఉందండి ఇంగువ పాలు వేయటం అంటే ఇంగువని పాల ఇంగువని దొరుకుతుంది అదేంటంటే ముద్దగా ఉంటుంది ఆ ముద్ద చిన్న ముద్దని నీటిలో వేసి నానబెడతారు నానబెట్టేసరికి అది తెల్లగా వస్తాయి నీళ్లు ఆ పాలు పోస్తే ఆ ఇంగువ పాలు అంటారు అవి పోస్తే భలే మంచి రుచికరమైన వాసన వస్తుంది సో మన దగ్గర ముద్ద ఇంగువ అయితే లేదు కాబట్టి ఏం చేసాము మామూలు ఇంగువని ఎల్జీ ఇంగువని నీళ్ళల్లో వేసేసాం ఒక కప్పు బియ్యపిండి కొంచెమే చేస్తున్నాం ఇది అయితే ఇందులోకి ఒక పెద్ద స్పూను పెసరపప్పు తర్వాత ఏం చేయాలంటే ఒక పెద్ద స్పూను పెసరపప్పు కంటే ఎక్కువ ఆ మాత్రం వెన్న ముద్ద వేసేసి ఒకసారి మొత్తం కలిపేయాలి పిండిలో కలిసేలాగా వెన్న వేసినట్టు తెలియాలన్నమాట పప్పు ముందు ఎందుకు వేశానంటే కొంచెం తడి కూడా కలుస్తుంది కదా బాగా ఈవెన్గా వెన్న కలుస్తుందన్నమాట అయితే ఇది మనం ఎక్కువ చేసుకునేటప్పుడు ఏంటంటే నీళ్లు మొత్తంగా పోసేసి చపాతీని దిప్పిండి కలిపేసినట్టు కలుపుకోకూడదు కొంచెం కొంచెం కలుపుకోవాలంటారు సో అదొకటి ప్రాక్టీస్లో ఉంచుకోవాలన్నమాట ఇది కొద్ది తక్కువ చేస్తాం ఒక కప్పే చేస్తున్నాం కాబట్టి మొత్తం కలిపేసుకోవచ్చు ఎక్కువ చేసేటప్పుడు ఏంటంటే పిండికి మొత్తం మసాలాలన్నీ పౌడర్లన్నీ వేసి కలిపేసి నీళ్ళు మాత్రం కొంచెం కొంచెం పోసుకోవాలి చూడండి ఒక రకమైన క్రమ్లీగా అయింది కదా ఇలా ఉంటే బాగా వస్తాయి దీనికి సరిపడ ఆ మాత్రం ఉప్పు పచ్చికారం వేసుకుంటే బాగా చెక్కలు ఎర్రగా వస్తాయి వాళ్ళ వాళ్ళ ప్రాక్టీస్ని బట్టి తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత అల్లము పచ్చిమిర్చి కలిపి దంచింది ఇదే కారం ఇందులోకి ఇంకా వేరే పచ్చికారాలు వేయమన్నమాట తర్వాత కరివేపాకు అండ్ వన్ లాస్ట్ ఫైనల్ టచ్ ఏంటంటే పల్లీలు వేయించిన పల్లీలు కనుక ఉంటే వాటిని కాస్త దంచేసి ఒక స్పూను స్పూనున్నర అవి వేస్తే మంచి క్రంచీగా వస్తాయన్నమాట బాగుంటుంది ఇక్కడైతే తెలంగాణలో కొత్తిమీరను తర్వాత ఈ వెల్లుల్లిపాయలు వేస్తారు మనం కరివేపాకే వేసుకుంటున్నాం అన్నమాట నీళ్ళు పోసి కలిపేసుకోవటమే అయితే ఏం చేద్దామంటే ఈ నీళ్లు పోసే ముందే స్టవ్ మీద ముక్కుడు పెట్టేసుకుని నూనె పోసేసుకుందాం నూనె బాగా కాగినాకే మనం చెక్కలు చేయగలుగుతాం ముందు పిండి పోయంలో నీళ్ళు పోసేసామనుకోండి అది నానిపోయి అంత బాగా ఉండదు ఏదైనా లోతైన మందపాటి పెనం పెట్టుకుంటే సరిపోతుంది మూకుడు మనం కొంచెం మందంగా ఉండేది పెట్టుకుంటే ఏదైనా పిండి వంటకి ఇలాగే చేస్తాం కదా పల్చటి మూకుడు పెట్టుకుంటే కొంచెం గబగబా మాడిపోతాయి సో కాస్త స్టవ్ హైలో పెడదాం ఇది కాగే లోపల మనము దీన్ని పిండిని కలిపేసుకుందాం ఈ పిండి కలిపే దాంట్లో ఇంకొక మెథడ్ కూడా ఉందండి ఒకవేళ వెన్న లేదనుకోండి నూనె కాగబెట్టి కాగి నూనెని ఒక రెండు గరిటెలు వేస్తే కూడా చాలా బాగుంటాయి చెక్కలు మంచి క్రిస్ప్గా వస్తాయి ఈవెన్ వెన్న వేసినా కూడా వేసుకోవచ్చు మన చాయిస్ ఈ ఇంగువ కలిపెట్టిన నీళ్ళని పోసేస్తున్నానండి ఇందులో మనం వెల్లుల్లిపాయలు అవి వేసుకునేటప్పుడు ఈ ఇంగువను వేసుకోకూడదు మంచి ఇంగువ వాసన వస్తుంది వెల్లుల్లిపాయలు వేస్తే ఇంకా అవే పిండి ఎర్రగా ఉండాలంటే పచ్చికారం వేసుకోవటం ఒక మెథడ్ మన అలవాటును బట్టి పిండి అంతా ఈవెన్గా కలిసేలాగా కలిపి పెట్టుకోండి మామూలుగా వీటిని ఏం చేస్తారు చేత్తో తడతారు తర్వాత ఏమో అప్పడాలు పీట ఉంటుంది కదా చపాతీ పీట దాని మీద తడతారు పూరి ప్రెషర్లో వేస్తారు తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ మీద వేస్తారు ఒక ట్రెడిషనల్ ఓల్డ్ మెథడ్ ఒకటి ఉందండి అది చూపిస్తాను
ఒక హ్యాండ్ టవల్ తీసుకోండి, ఏదైనా తెల్లది పంచ కానీ ఉత్తరీయం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. దీంట్లో ఏం చేయాలంటే ఉండలు మనకి కావాల్సిన అంతంత గ్యాప్లో పెట్టుకోవాలి. ఆరు ఉండలు పెట్టామనుకుందాం. ఇవి స్ప్రెడ్ అవ్వడానికి వీలుగా స్పేస్ ఉంచుకోవాలన్నమాట. దీన్ని దాని మీద కవర్ చేసేయండి. కరెక్ట్, ఇలాంటిది ఏదైనా అమాందస్త లాంటిది కానీ ఏదైనా కంచు జంబు కానీ దాంతో వీటికి ఒక ముట్టకాయ ముట్టండి అంతే. ఒకసారి ఈ పద్ధతి కనుక అలవాటైతే చాలా హాయిగా ఉంటుంది. నాప్కిన్ని తడిపి ఉంచుకోవాలి. ఇది ఎంత పలచగా ఉంటే అంత ఇబ్బందికరంగా ఉంటుంది. పలచగా ఎక్కువ పలచగా ఉండకూడదు, కొంచెం పలచగా ఉండాలి. అప్పుడు మనకి తెలుస్తుంది అన్నమాట ఎంత సైజు వచ్చినాయి ఇవి అని. ఫస్ట్ టైం కొంచెం మందంగా వస్తాయి, రెండోసారి దీంతో ఎంత దెబ్బ కొట్టాలో మనకు అర్థమవుతుంది. దానికి ఇప్పుడు మన తీసుకున్నటువంటి పాత్రకి దీని సర్కంఫరెన్స్కి తగినట్టుగానే ఉండలు చేసుకోవాలి. పెద్ద పెద్ద ఉండలు చేస్తే ఇది కొంచెం పెద్దది కావాలన్నమాట. అది పెట్టి ఓ మొట్టకాయ కొడితే కరెక్ట్గా ఇలా వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు ఈ క్లాత్ని కొంచెం తడిగా చేసి ఉంచుకోవాలి. ఇది తడిపి ఉంచుకుంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయి అన్నమాట. ఇంకా దీన్ని ఏం సవరించక్కర్లేదు, ఈజీగా వచ్చేస్తుంది. మనకు కావాల్సిన పాలానికి వేగిపోయింది, కాగింది నూనె. చూద్దాం చూడండి. ఈ పనులకి ఇద్దరుంటే చాలా బాగుంటుందండి. మనం ఒకళ్ళమే ఉంటే ఏం చేస్తాము, అలాగే కష్టపడి చేసుకోవాలి. ఎవరిని తెస్తాం ఇద్దరిని అని అడగండి. హస్బెండ్ ఉంటే వాళ్ళతో చేయించండి నిర్మోహమాటంగా. ఏదో ఒక పని చేయాలి వాళ్ళు. అయితే ఇది కాకపోతే మొటకాయలు కొట్టడమైనా చేయొచ్చు కదా, ఈజీగా ఎర్రగా కాలేక తీసేసుకోవటమే. చూడ్డానికి కరకరలు అడుతున్నాయి చూడండి. ఒక బౌల్లో చిన్న టిష్యూ వేసి పెట్టుకుని అందులోకి తీస్తే ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే పీల్చేస్తుంది. ఓవైపు వేగాక వెనక్కి తిప్పేసుకుంటే రెండో వైపు కూడా వేగిపోతే అప్పుడు ఈవెన్గా వేపు రెండు వైపులా ఒకే రకంగా వేగుతుంది. ఈ మొత్తం ఉన్న ఉండలన్నీ చేసేసుకోవటం. అయితే ఒక రెండు మూడు సూత్రాలు మనం పాటించాల్సింది ఏంటంటే, తక్కువ పిండి కాబట్టి ఒకేసారి కలుపుకున్న పిండి డ్రై అయిపోతే చెక్కలు విడిపోతాయి. అలా కాకుండా ఎక్కువ పిండి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవటం, పొడి పిండి. తర్వాత కావాల్సినంత ఒక అంతంత ముద్దలు చొప్పున అప్పటికప్పుడు నీళ్ళు పోసుకుని కలుపుకుని చేసుకుంటే చాలా బాగా వస్తాయి. దీంట్లో ఇంకా ఏమేమి వేసుకోవచ్చు అవన్నీ కూడా ఎవరెవరి ఛాయిస్ని బట్టి. ఇదొక స్టైల్ అన్నమాట. ఈ పద్ధతి ప్రకారం చేసేసుకోవచ్చు. ఒక గ్లాస్ చేసుకుంటే ఈజీగా ఒక పూటకు సరిపోతాయి సాయంకాలం టిఫిన్కి. అయితే నూనె పెట్టడం వేస్ట్ అయిపోతుంది, ఒకేసారి ఎక్కువ చేద్దాం అనిపిస్తుంది. ట్రై చేసి చూడండి. ముందు నేను చెప్పిన ఈ ఓల్డ్ స్టైల్ సాంప్రదాయబద్ధమైన పాత పద్ధతిని మాత్రం ప్రాక్టీస్లో పెట్టండి. ఎర్రగా వేగేదాకా ఇదేంటంటే మీడియం టు హై ఫ్లేమ్లోనే ఉంచాలి. చెక్కలు చకచకా వేగిపోతుంది. బట్టి బియ్యం పిండి ఇంకేం లేదు కదా, ఇందులో నానబెట్టిన పెసరపప్పు వేసాం కాబట్టి వేగిపోతుంది. కరకరలాడే బియ్య పిండి చెక్కలు రెడీ. అయితే మనం వీటిని డబ్బాలో వేసి పెట్టుకుంటే 15 డేస్ దాకా నిలువ ఉంటాయి. పై ఊళ్ళల్లో ఉండే పిల్లలకి, ఆఫీసుల్లో ఉండే పిల్లల కోసం చక్కగా చేసి పంపించవచ్చు. బియ్య పిండి ఫ్రెష్గా మనమే మరపట్టించుకుంటే బ్రహ్మాండంగా వస్తుంది. ఒక నిమ్మకాయ ఎంత వెన్న వేసి కాస్త పల్లీలు పొడి వేసి కనుక చేసుకుంటే, నేను చెప్పిన మొట్టకాయల ఐడియా మాత్రం ఫాలో అవ్వండి. దాని గురించి మీ ఉద్దేశం ఏంటో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.